वेलकम बैक टू मन कुकिंग किचन मन चेपे रेसीपी आलू बटानी चाट इप्पुडु मनम बटानी बंगाळदुंप तो चाट तयारी विधान चूद्दाम बटानी बंगाळदुंप चाट तयारी कोसम पच्ची बटानी रेंडु कप्पुलु तीसुकुन्नानु नेनु अलागे रेंडु मीडियम साइज बंगाळदुंपलु मुक्कल किंद कट चेसि उंचुकुन्नानु వీటిని శుభ్రంగా వాష్ చేసి కాసన నీళ్లు పోసి 3 విజిల్స్ రానిద్దాం చూడండి ఇప్పుడు బటానీలు బంగాళదుంపలు బాగా ఉడికేశాయి ఇలా వెళ్తున్న ఒక్కంటే మెత్తగా మెస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందాం అలాగే ఈ బంగాళదుంపలు పొట్టు కూడా ఒలిచేద్దామండి వేరుగో గిన్నెలో తీసుకుని దీని మీద ఉన్న తొక్క అంతా తీసేసుకుందాం ఉడికించిన బటానీలను ఇలా ఒక కప్పు తీసుకు పక్కన ఉంచుకున్నానండి తర్వాత కలుపుకుందాం వీటిని అలాగే తొక్క తీసేసిన బంగాళదుంపలు మ్యాష్ చేద్దాం బాగా మెత్తగా చేసేయాలండి ఇప్పుడు మిగతా పచ్చి బటానీలు ఉడికించిన బటానీలు కూడా ఇందులోనే వేస్తానండి ఈ కూడా కలిపి దుంపలు కలిపి మ్యాష్ చేసేద్దాం బాగా మెత్తగా ఇలా చేసుకుందాం స్టవ్ మీద గిన్నె ఉంచుకొని అందులో ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇందులో ఒక మా ఉల్లిపాయలు వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులోకి పచ్చిమిరియాలు కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి ఉంచుకున్నాను ఆ పచ్చిమిరియాలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను వీటిని కాస్త వేగనిద్దాం ఈ ఉల్లిపాయలు 50% ఫ్రై అయిపోయిందండి ఇందులోకి మనం క్యారెట్ తురుక్కున్న క్యారెట్ వేసుకున్నాం దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు వేగదిద్దాం ఇప్పుడు సన్నగా కట్టేసిన టమాటా కూడా వేద్దాం టమాటాలు మెత్తగా మ్యాష్ అయ్యాక ఇవి వేగనిద్దాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా వేగుతున్నాయండి మెత్తగా పేస్ట్లా తయారైనవి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేద్దాం టేబుల్ స్పూన్ సాల్ట్ అండి అలాగే చాట్ మసాలా 1 స్పూన్ ఈ చాట్ మసాలా అవైలబుల్ లో లేకపోతే మీకు నిమ్మరసం కూడా వాడుకోవచ్చండి ఇది జీరా పౌడర్ ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసుకున్న ఆలు బటానీ వేసుకుందామండి వీటిని బాగా కలుపుకుందాం మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇది బాగా కలిసిపోయిందండి ఇందులో ఒక కప్పు ఏర్పడగా తీసుకున్న బటానీ కూడా వేసేద్దాం ఉడికించిన బటానీ వీటిని కూడా బాగా కలుపుకుందాం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కేజీ గ్లాస్ తో పెట్టినట్టు పడతాయండి వాటర్ చాట్ అనేది కొంచెం జార్ జార్గా ఉండాలి కాబట్టి పలుసు పలుసుగా దింపుకుంటే సరిపోతుందండి కాస్త ఉడికాకనే ఒక 10 మినిట్స్ ఈ విధంగా పలుసుగా చేసానండి నేను ఒక 10 నిమిషాలు ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుందాం చూడండి ఈ కర్రీ దగ్గర పడిపోయింది ఈ విధమైన కంటెస్టులో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం మళ్ళీ చల్లారిందంటే చిక్కగా అయిపోతుంది ఫైనల్ గా ఈ చాట్ ని మనం గార్నిష్ చేసుకుందామండి
ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేసుకున్నాక సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు కొద్దిగా సేవ్ ఇప్పుడు రెండు స్పూన్ నిమ్మరసం కూడా వేద్దామండి. ఇంతేనండి చాట్ తయారైపోయింది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకుందాం. నచ్చినట్లయితే మీ కామెంట్స్ లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, క్లిక్ చేయండి.